మౌంట్ కైలాష్. మన భారతదేశ చరిత్రలో దీనికి ఒక స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంది. మీలో చాలామందికి తెలుసు మౌంట్ కైలాష్ మీద మహాదేవుడు ఉంటారని చాలామంది నమ్ముతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన హిందూ ధర్మం ప్రకారం ఈ మౌంట్ కైలాష్ అనేది మేరు పర్వతానికి ఒక ఫిజికల్ ఫామ్ లాగా అని చెప్తారు. ఈ మేరు పర్వతం గురించి కూడా వీడియోలో చెప్తాను. ఇదే కాకుండా కైలాస పర్వతం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. రీజన్, ఇక్కడ మాత్రమే జరిగే కొన్ని అద్భుతాలు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ కైలాస పర్వతాన్ని ఎవరు మొదట కనిపెట్టారు, అండ్ అలాగే మేరు పర్వతం అండ్ కైలాస పర్వతం ఒకటేనా, అండ్ ఫైనల్గా ఈ పర్వతాన్ని అనుకున్న మిస్టరీస్ గురించి కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఈ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. హూ ఫౌండ్ మౌంట్ కైలాష్? వీళ్ళు చాలామందికి తెలుసు కైలాస పర్వతాన్ని బిల్డ్ చేసింది మహాదేవుడు అని, అండ్ ఆయన ఇక్కడే ఉంటారు. కానీ దీని గురించి మనకి మొదట తెలిసింది ఎవరి ద్వారా? దీని గురించి మొదట త్రేతాయుగంలోని వ్యక్తి మాట్లాడారు, ఆయనే సుగ్రీవుడు. రాముడు వాలిని చంపాక వానరసేన మొత్తం సుగ్రీవుని వెంటే నడిచింది. ఆయన వానరసేనకి రాజు అయ్యాడు. ఆ తర్వాత రావణుడు సీతామాతను తీసుకెళ్లినప్పుడు సుగ్రీవుడు తన వానరసేనని ప్రపంచం మొత్తం చుట్టి రమ్మని చెప్పాడు. అండ్ వానరసేన అలాగే బయలుదేరింది కూడా. అప్పుడు ఉత్తరం వైపు వెళ్లిన వానరసేన హిమాలయాలకు చేరుకున్నారు. అండ్ అక్కడ వాళ్ళు మూడు కొత్త పర్వతాలని కనుక్కున్నారు, కాల, సుదర్శన అండ్ దేవసక. అయితే వీళ్ళు బయలుదేరేటప్పుడు ఏంటంటే సుగ్రీవుడు వీళ్ళకి కైలాస పర్వతం గురించి చెప్పారు. అండ్ ఆయన కరెక్ట్గా ఆ పర్వతం ఎక్కడుంటుందని కూడా డీటెయిల్గా చెప్పారు. అండ్ వానర సైన్యం ఎదుగుతున్నప్పుడు కరెక్ట్గా సుగ్రీవుడు ఎక్కడుంటుందని చెప్పారో అక్కడే ఉంది. అండ్ ఇదే మనకి మొదటిసారి మన హిస్టారికల్ బుక్స్లో మౌంట్ కైలాష్ గురించి చెప్పడం. ఇస్ మేరు పర్వత అండ్ మౌంట్ కైలాష్ సేమ్? ఈ రెండు ఒకటా కదా అని తెలుసుకోవాలంటే మొదట మీకు మేరు పర్వతం గురించే తెలియాలి. మన హిందూ గ్రంథాల ప్రకారం మేరు పర్వతం అనేది ఒక సెలిస్టియల్ బాడీ, అండ్ ఇది యాక్చువల్గా స్వర్గానికి వెళ్ళడానికి ఒక దారి. అలాగే ఇది మన యూనివర్స్కి ఒక సెంటర్ లాగా అని కూడా అనుకోవచ్చు. అంటే స్వర్గ నరకాలకి అండ్ ముల్లోకాలకి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుందని నమ్ముతారు. అండ్ దీని హైట్ దాదాపు 84,000 యోజనాలని మత్స్య పురాణం అండ్ భాగవత పురాణం అండ్ అలాగే మిగిలిన హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. ఒక యోజనం అంటే దాదాపు 9 miles లేదా 11.5 kilometers. అంటే ఈ మేరు పర్వతం హైట్ దాదాపు 10,82,000 kilometers ఉంటుంది. అంటే మైల్స్ ప్రకారం చూసుకుంటే 6,72,000 miles అనుకోవచ్చు. ఇది స్వర్గానికి ఒక దారి. అయితే ఇక్కడ మహాదేవుడు ఎలా ఉంటారని, ఎందుకంటే కైలాసం స్వర్గం కంటే ఇంకా పైన ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను కదా ఇది ఒక సెలెస్టియల్ బాడీ అని. బేసిక్గా అన్ని లోకాల్లో ఈ పర్వతం యొక్క ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు మన ఎర్త్లో ఉన్న కైలాస పర్వతం ఈ మేరు పర్వతంలో ఒక భాగం అని కూడా అనుకోవచ్చు. మిగతా భాగాలు మిగిలిన లోకాల్లో ఉంటాయి. అండ్ ఈ మేరు పర్వతం శిఖరం దగ్గర మహాదేవుడు, పార్వతీమాత అండ్ వాళ్ళ పిల్లలు గణేశుడు అండ్ కుమారస్వామి ఉంటారు. దీనికి ప్రూఫ్గా మనం రామాయణం రిఫరెన్స్ని కూడా కింద కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రామాయణంలో ఈ మేరు పర్వతం ఎక్కడుందో అక్కడే కైలాస పర్వతం అండ్ మానస సరోవరం ఉంటుంది అని చెప్తారు. అండ్ మహాభారతంలో కూడా ఈ మేరు పర్వతం గురించి ఉంది. మాల్యవత అండ్ గంధమాదన మౌంటైన్స్ మధ్యలో ఈ మేరు పర్వతం ఉందని మహాభారతంలో చెప్పారు. అండ్ అలాగే దీని గురించి డీటెయిల్స్ కూడా మహాభారతంలో ఉన్నాయి. అంటే ఇది ఎలా ఉంటుంది అనేది మహాభారతంలో మెన్షన్ చేశారు. మహాభారతం ప్రకారం ఈ పర్వతం మీద ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు పడతాయో అప్పుడు ఈ పర్వతపు బంగారు రంగులోకి మారుతుందంట. అండ్ అలాగే ఈ పర్వతం మీద నేచర్ చాలా అద్భుతంగా ఉంటుందని, అద్భుతమైన చెట్లు, సరస్సులు అండ్ నదులు అండ్ వాటిని ఆనుకొని ఫ్రూట్ ట్రీస్ ఉంటాయంట. అండ్ అలాగే అక్కడ చాలా ప్రీషియస్ స్టోన్స్ అండ్ సకల వ్యాధుల్ని నయం చేయగలిగిన హెర్బ్స్ ఉంటాయంట. అది మహాభారతంలో చెప్పింది. అలాగే ఈ మేరు పర్వతాన్ని కొలవాలన్నా లేదా అధిరోహించాలన్నా కేవలం ఎవరైతే ఎటువంటి పాపాలు చేయకుండా ఉంటారో, లైక్ తెలిసి కానీ తెలియక కానీ ఏం పాపాలు చేయకుండా ఉంటారో వాళ్ళే ఈ మేరు పర్వతాన్ని కొలవగలరు అని చెప్తుంది. అంతేకాకుండా మహాభారతంలో ఇక్కడే కుబేరుడు ఉండేవారని కూడా ఉంది. ఈ పర్వతం మీద ఒక బంగారపు ద్వారం ఉంటుందని, అక్కడే కుబేరుడు ఉంటాడని అండ్ అంతేకాకుండా ఇక్కడ అలకానే ఒక సరస్సు ఉంటుందని, ఇందులో బంగారపు తామర పువ్వులు పోస్తాయని చెప్పారు. అంతేకాకుండా ఈ సరస్సులోకి వాటర్ అనేది మందాకిని రివర్ నుంచి వస్తుంది కాబట్టి ఇందులో ఉండే నీరు కూడా చాలా తీయగా ఉంటుంది అని చెప్తారు. అండ్ ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పర్వతం మీద మహాదేవుడు అలాగే ఇంద్రాది దేవతలు అండ్ కుబేరుడు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారంటే. అంటే ఈ పర్వతం అంతా ఒక రెలంలో ఉండదు, మల్టిపుల్ రెలమ్స్లో ఉంటుందని. అండ్ మన ఎత్తు మీద ఉన్న కైలాస పర్వతం మేరు పర్వతంలో ఒక భాగం అని, అండ్ మహాభారతం చివరిలో పాండవులందరూ స్వర్గానికి వెళ్ళడానికి దారిగా ఈ మేరు పర్వతాన్ని ఎంచుకుంటారు. అండ్ ఇందులో కేవలం ధర్మరాజు అండ్ ఒక కుక్క మాత్రమే స్వర్గానికి చేరుకుంటారు. అలాగే విష్ణు పురాణం ప్రకారం
ఈ ప్రపంచానికి మేరు పర్వతం అనేది ఒక పిల్లర్ లాంటిది అనుంది. అంటే మేరు పర్వతం భూమి కింద కూడా ఉంది అనే కదా. అలాగే విష్ణు పురాణంలో కైలాస పర్వతం గురించి చెప్పేటప్పుడు ఈ పర్వతానికి నాలుగు ఫేస్లు ఉంటాయని, అండ్ ఈ నాలుగు క్రిస్టల్, రూబీ, గోల్డ్ అండ్ లాపిస్ లజుల్ లాంటి వాటితో ఫామ్ అయ్యాయని చెప్తారు. అండ్ అక్కడ ఒక శివుని విగ్రహం లోటస్ పొజిషన్లో కూర్చొని ఉంటుందని కూడా ఉంది. ఇంకా ఈ పర్వతం మీద నాలుగు సరస్సులు ఉంటాయని, అండ్ అలాగే ఆ సరస్సులో ఉండే వాటర్ని దేవతలందరూ షేర్ చేసుకుంటారని కూడా ఈ విష్ణు పురాణంలో ఉంది. అలాగే వాయు పురాణంలో కూడా సేమ్ అలాగే చెప్పి, భాగవత పురాణంలో కూడా కైలాస పర్వతం అనేది మేరు పర్వతం యొక్క సౌత్ భాగంలో ఉంటుందని చెప్పారు. సో ఫైనల్గా ఏంటంటే ఈ మేరు పర్వతం అండ్ కైలాస పర్వతం రెండు ఒకటి కాదు. మేరు పర్వతంలో కైలాస పర్వతం ఒక భాగం మాత్రమే. బట్ ఇది ఒక సెలెస్టియల్ బాడీ, అంటే మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉంటుంది కాబట్టి మేరు పర్వతం శిఖరం మీద మహాదేవుడు ఉన్నాడంటే కైలాస పర్వతం మీద కూడా ఆయన అండ్ ఆయనతో పాటు దేవతలు ఉంటారు అని అర్థం. నెక్స్ట్ మిస్టరీస్ ఆఫ్ కైలాస పర్వతం. నెంబర్ వన్, ద యాక్సిస్ ముండి. నేను ఇందాక చెప్పాను కదా, విష్ణు పురాణం ప్రకారం మేరు పర్వతం ఒక పిల్లర్ ఆఫ్ ది వరల్డ్ అని, అంటే మన భూమికి ఉన్న పిల్లర్ లాగా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ మౌంట్ కైలాష్ అనేది భూమికి మిడిల్లో ఉంటుందంట, అండ్ దాన్ని యాక్సిస్ ముండి అని అంటారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఈ మౌంట్ కైలాష్ అనేది ప్రపంచంలోని చాలా ఫేమస్ ప్లేసెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మీలో కొంతమందికి స్టోన్ హెంజ్ తెలుసు. ఇది మౌంట్ కైలాష్ కి దాదాపు 6,666 కిలోమీటర్ల దూరంలో ఉంటది. అండ్ అలాగే నార్త్ పోల్ కి మౌంట్ కైలాష్ కి డిస్టెన్స్ కూడా 6,666 కిలోమీటర్స్. సౌత్ పోల్ కి మౌంట్ కైలాష్ కి డిస్టెన్స్ దాదాపు 13,332 కిలోమీటర్స్, అంటే 4 6 × 2 అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, మౌంట్ కైలాష్ కున్న నాలుగు ఫేస్లు కరెక్ట్ గా కంపాస్ లో ఉండే నాలుగు డైరెక్షన్స్ వైపు చూపిస్తాయి. అలాగే మౌంట్ కైలాష్ మీద రష్యన్ సైంటిస్టులు చాలా సంవత్సరాల వరకు రీసెర్చ్ చేశారు. ఎందుకంటే బేసిక్ గా ఒక పర్వతం అనేది న్యాచురల్ గా తయారైతే మామూలుగా ఎలా ఉండదో తెలుసుగా, కానీ కైలాస పర్వతం అంత పర్ఫెక్ట్ గా అండ్ సిమెట్రికల్ గా ఉండేది కాదు. దీన్ని మనుషులే తయారు చేశారని వాళ్ళు నమ్మారు. అండ్ అంతేకాకుండా పర్వతం చూడడానికి పిరమిడ్ లా ఉండడమే కాకుండా దీని నాలుగు సైడ్స్ ని పర్ఫెక్ట్ గా గమనిస్తే వాటి మీద హ్యూమన్స్ లాంటి ఆకారాలు కూడా కనిపిస్తాయంట. గైస్, ఇంకా వీడియోలకు ఫర్దర్కి వెళ్లే ముందు మీకు ఇక్కడ వరకు చూసారంటే మా నాలెడ్జ్ ఎంతో కొంత వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని అప్పుడే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే బూస్ట్ అప్గా ఉంటుంది. నెంబర్ 2, నో హ్యూమన్ కుడ్ ఎవర్ క్లైమ్ టు ది పీక్. ప్రాబబ్లీ ఈ విషయంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇంతవరకు మౌంట్ కైలాష్ని ఎవరూ ఎక్కలేకపోయారు. బట్ దీని హైట్ కేవలం 6,638 మీటర్లు మాత్రమే. అదే ఎవరెస్ట్ హైట్ వచ్చేసి 8,849 మీటర్లు. మరి ఎవరెస్ట్ మీదకి ఎక్కగలిగినప్పుడు కైలాష్ని ఎందుకు ఎక్కలేకపోయారు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. 20th century బిగినింగ్లో మౌంట్ క్లైంబింగ్స్ అనేవి ఒక ట్రెండ్గా మారింది. ఎవరెస్ట్ని ఎక్కేవాళ్ళు పెరిగారు, అండ్ దాంతో చాలామంది మౌంట్ కైలాష్ మీద కూడా కన్నేశారు. చాలామంది కైలాస పర్వతాన్ని ఎక్కాలని చూశారు, కానీ మొదట చాలామంది దీన్ని ఒప్పుకోలే. బట్ ఫేమస్ మౌంటైన్ క్లైంబర్ అయిన రెయిన్హోల్డ్ మెస్సెన్నర్కి 1980s చైనీస్ గవర్నమెంట్ ఈ మౌంటైన్ ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చింది. బట్ ఆయన ఎక్కకుండా వెనక్కి వెళ్ళారు. దీనికి రీజన్ ఆయన ఈ పర్వతానికి ఇచ్చిన రెస్పెక్ట్. ఎందుకంటే పర్వతం కేవలం హిందూ కల్చర్లోనే కాదు, చైనీస్ కల్చర్లో, టిబెటియన్ కల్చర్లో, జైన్ అండ్ బుద్ధిస్ట్ కల్చర్స్లో కూడా ఒక పెద్ద పవిత్రమైన స్థలం. సో ఆయన పర్వతాన్ని ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అపోజ్ చేశారు అని ఆయన ఆగిపోయారు. బట్ ఆయనకి ముందు ఈ పర్వతాన్ని ఎక్కడానికి చాలామంది ట్రై చేశారు. బట్ అప్పుడు కూడా ఇలా ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళు బోత్ ఫిజికల్గా అండ్ మెంటల్గా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ మౌంట్ టాప్కి వెళ్ళడానికి కొన్ని రూట్స్ మాత్రమే ఉన్నాయి, అండ్ అందులో కూడా అన్నీ టాప్కి వెళ్తాయని గ్యారంటీ లేదంట. కేవలం కొంతమంది మాత్రమే టాప్కి వెళ్ళడానికి లూజ్గా వచ్చారు. బట్ చివరికి వెళ్లే ముందు వాళ్ళకి అంటే విండ్ వల్ల వెనక్కి రావడం లేదా వేరే ప్రాబ్లమ్స్ వల్ల వెనక్కి రావడం ఏదో ఒకటి జరిగింది. సో ఈ రీజన్స్ వల్ల ఇంతవరకు దీని మీదకి ఎవ్వరూ ఎక్కలేకపోయారు. నెంబర్ 3, క్రియేషన్ ఆఫ్ ఓం సింబల్. ఈ మౌంట్ కైలాష్ మీద ఒక ఓం సింబల్ ఉంటుంది. చాలామంది దీన్ని ఎవరు క్రియేట్ చేశారని చూశారు. కొంతమంది ప్రకారం మన హిందూ ధర్మంలో భాగమైన ఋషులు ఈ ఓం సింబల్ని ఈ మౌంటైన్ మీద ఉండేటట్టు చూశారని చెప్తే, ఇంకొంతమంది చైనీస్ ఎంపరర్ ఫూక్సి దీన్ని క్రియేట్ చేశారని చెప్తారు. దీని మీద చాలా థీరీస్ ఉన్నాయి, కానీ ఇంతవరకు దీన్ని ఎవరు క్రియేట్ చేశారనేది తెలియలా. బట్ బిలీఫ్ ప్రకారం అయితే ఓంకారం అనేది మహాదేవుని గుర్తు కాబట్టి, ఆయన ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇది సింబాలిక్గా ఈ పర్వతం మీద ఓంకారం ఏర్పడింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్ 4, టైం ట్రావెల్. మనం భూమి మీద టైం ట్రావెల్ అనేది ఇంపాసిబుల్ అనుకుంటాం, కానీ మౌంట్ కైలాష్ మీద టైం ట్రావెల్ అవుతుందంట. నేను ఇందాక చెప్పినట్టు ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడం అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి కష్టాల్లో ఒకటి ఈ టైం అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడం. బేసిక్గా ఇది ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళకి వాళ్ళ హెయిర్ అండ్ నెయిల్స్ చాలా స్పీడ్గా పెరుగుతాయంట, అండ్ అలాగే ముఖం మీద ముడతలు కూడా వస్తాయంట. మామూలుగా మన గోల్డ్ పెరిగాయని మనకు తెలియడానికి మినిమం 3 లేదా 4 రోజులు టైం పడుతుంది, కానీ మౌంట్ కైలాష్ మీదకి వెళ్తే మీకు 2-3 వారాల్లో ఎంత హైట్ అవుతాయో, గోల్డ్ పెరుగుతాయో, ఎంత హైట్ కేవలం అది 12 గంటల్లోనే పెరుగుతున్నాయంట. అండ్ అలాగే జుట్టు కూడా,
2 వారాల ఎంత పెరుగుద్దో అంత గ్రోత్ కేవలం 12 గంటల్లోనే కనిపిస్తుందంట. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే అక్కడ ఉండే గాలి మనుషుల్ని త్వరగా ఏజ్ అయ్యేలా చేస్తుందంట. కొన్ని సంవత్సరాల క్రితం మౌంట్ కైలాష్కి ఎక్కడానికి కొంతమంది సైబేరియన్ మౌంటైనర్స్, వాళ్ళు మామూలుగా అయితే అందరూ వెళ్ళగలిగే హైట్ కంటే కొంచెం ఎక్కువ హైట్ వెళ్ళారు. దానివల్ల వాళ్ళ బాడీ కొన్ని 10 సంవత్సరాలు ఏజ్ అయినట్టు కనిపించిందంట. అండ్ అలాగే వాళ్ళు ఆ మౌంటైన్ దిగి కిందకు వచ్చాక 1 సంవత్సరంలోపే అందరూ చనిపోయారు. 5, మౌంట్ కైలాష్ మిస్టీరియస్లీ చేంజెస్ ఇట్స్ పొజిషన్. ఈ మౌంటైన్ ఎక్కడానికి ఉన్న ఇబ్బందుల్లో ఇది ఇంకోటి. బేసిక్గా దీని మీదకి ఎక్కడానికి కొన్ని రూట్స్ ఉంటాయి. అయితే మౌంట్ కైలాష్ మీద ఉండే ఈ దారులు రెగ్యులర్గా చేంజ్ అవుతున్నాయంట. బేసిక్గా ఈ మౌంట్ని ఎక్కడానికి ఎవరైనా ట్రై చేసినప్పుడు చాలామంది ప్రకారం వాళ్ళు వెళ్లే దారిలో వెళ్తూ ఉంటే సడన్గా దారి చేంజ్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తారంట. లైక్ దారి తన రూట్ని మార్చుకుంటుందని కేవలం 1 పర్సన్ మాత్రమే, అది కూడా టిబెటియన్ బుద్ధిస్ట్ మాంక్ అయిన మిలారెపా అనే అతను మాత్రమే ఈ మౌంట్ యొక్క శిఖరం దగ్గర దాకా దారి తప్పకుండా వెళ్ళగలిగారు. బట్ ఆయన కూడా శిఖరాన్ని రీచ్ అవ్వలా, బట్ దారిని కనిపెట్టిన మొదటి వ్యక్తిగా మాత్రం ఆయన నిలిచారు. ద మిస్టరీ ఆఫ్ లేక్ మానసరోవర్ అండ్ రాక్షస్థల్. ఈ మౌంట్ కైలాష్ దగ్గర ఉండే ఇంకొక మిస్టరీ ఏంటంటే ఇక్కడ ఉండే 2 విచిత్రమైన సరస్సులు, 1 మానసరోవరం అండ్ 2 రాక్షస్థల్. మొదటగా మానసరోవరం గురించి చెప్పాలంటే దీనికి 3 ఆరిజినేషన్స్ ఉన్నాయి. మొదటిది బ్రహ్మదేవుడు దీన్ని సృష్టించాడని చెప్తారు, అండ్ 2 ఇక్కడే బ్రహ్మదేవుడు పుట్టారని చెప్తాడు. అండ్ ఫైనల్గా మోస్ట్ పాపులర్ థియరీ వచ్చేసి దేవుళ్ళు భూలోకాలకు వచ్చినప్పుడు వాళ్ళ కోసం పుట్టిందే ఈ మానసరోవరం అని చెప్తారు. అండ్ 2వది వచ్చేసి రాక్షస్థల్, దీన్ని రావణుడు సృష్టించాడు. ఆయన మహాదేవుడికి భక్తుడని మీ అందరికీ తెలుసు కదా. సో బేసిక్గా ఆయన మహాదేవుడి కోసం తపస్సు చేసి తన 10 తలలో మహాదేవుడికి అర్పించాడు కదా, అది జరిగింది ఈ సరస్సు దగ్గరే అని చెప్తారు. ఆయన రక్తంతో నిండిన సరస్సు కాబట్టి దీనికి రాక్షస్థల్ అనే పేరు వచ్చింది. అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే మానసరోవరంలో నీళ్లు తీయగా ఉంటాయి, అండ్ అలాగే దీని చుట్టూ ఉండే నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మానసరోవరం. బట్ రాక్షస్థల్ అలా కాదు, దీనిలో ఉండి నీళ్లు ఉప్పగా ఉంటాయి, అండ్ అలాగే దీని చుట్టూ ఒక్క మొక్క కూడా మీకు కనిపించదు. అందుకే బుద్ధిస్ట్ మొక్కలు కానీ టిబెటియన్ ప్రజలు కానీ దీన్ని గోస్ట్ లేక్గా పిలుస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పక్కపక్కనే 2 సరస్సుల మధ్య ఇంత డిఫరెన్స్ ఉండడం. ఎందుకంటే ఒక ప్లేస్లో ఉండే వాటర్ బాడీస్ అన్ని దాదాపు సేమ్గా ఉంటాయి, ఏదో ఉప్పగా ఉంటాయి లేదా తీయగా ఉంటాయి. బట్ కేవలం ఇక్కడ మాత్రమే పక్కపక్కనే 2 సరస్సుల మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుంది. 7, మౌంట్ కైలాష్ ఈస్ ద సోర్స్ ఆఫ్ 4 మేజర్ రివర్స్ ఆఫ్ ఏషియా. మనం గంగామాత స్వర్గం నుంచి భూమికి దిగొచ్చిందని చెప్పుకుంటాం కదా, దానికి ప్రూఫ్ కింద ఈ మౌంట్ కైలాష్ని చెప్పుకోవచ్చు. హిమాలయాల్లో ఇన్ని పర్వతాలు ఉన్నా సరే కేవలం ఈ పర్వతం మీద నుంచి వచ్చే వాటర్తోనే ఏషియాలోని చాలా కంట్రీస్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. టిబెట్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అండ్ ఏషియా మొత్తం మీద ఎక్కువ వాటర్ని సప్లై చేసే మౌంటైన్ అయితే ఇదే. మొదట ఇండస్ రివర్, ఇది కైలాస పర్వతం మీద నుంచి టిబెట్, ఇండియా అండ్ పాకిస్తాన్ మీదుగా ప్రవహిస్తుంది. 2, సత్లెజ్ రివర్, ఇది కూడా కైలాస పర్వతం మీద నుంచి టిబెట్ అండ్ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మీదుగా ట్రావెల్ చేస్తుంది. చివరికి పాకిస్తాన్లో ఇండస్ రివర్లో కలుస్తుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్, ఇది కూడా టిబెట్ మీదుగా మన ఇండియాలో అస్సాంలోకి చేరుకుని చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ కర్ణాళి రివర్, ఇది నేపాల్ మీదకి వచ్చి మన ఇండియాలో గంగానదిలో కలుస్తుంది. కానీ దీనికంటే ఎత్తున్న మౌంటైన్స్ నుంచి కాకుండా దీని మీద నుంచి దాదాపు 4 మేజర్ రివర్స్ రావడం అంటే ఒక అద్భుతం అనే చెప్పాలి కదా. కంక్లూషన్, కైలాస పర్వతం అనేది మన హిందూ ధర్మంలో ఒక పెద్ద భాగం. సత్యయుగం నుంచి కూడా ఇది ఒక పాపులర్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఋషులు మునులు హిమాలయాల్లోకి వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళేది ఇక్కడికే, అండ్ దీనికున్న స్పెషాలిటీ అంత ఇంత కాదు. దీని గురించి మన బుక్స్లో కొంచెం కూడా ఉండదు, రీజన్ ఏంటో తెలియదు. కానీ మెజారిటీ ఇండియన్ హిస్టరీ గురించి, అది కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ అండ్ జియోగ్రఫికల్ ఏరియాస్ గురించి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడూ మాట్లాడాల. బట్ వాళ్ళ వల్ల కాలేకపోయినా మాలాంటి వాళ్ళ వల్ల అయినా మీకు తెలియాలనే దానికోసమే వీడియో చేసాం. సో కొత్త వాళ్ళు ఎవరన్నా మా నాలెడ్జ్ వర్తన పిసేసి చివరిదాకా చూసారంటే నచ్చుంటుందని అనుకున్నా. కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.